హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను ఒక సింపుల్ కుచ్చు చూపిస్తానండి. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఇలాంటి బీడ్స్, 3mm బీడ్స్ కానీ తీసుకోవచ్చు మీరు. నేను ఈ టైప్ ఆఫ్ తీసుకున్నాను. దానికి 150 దారం కలిపినటువంటిది కుచ్చు కోసం. ఇది ఒక సిల్క్ థ్రెడ్, సారీ కాటన్ థ్రెడ్, మనము బీడ్స్ కుట్టుకోవడానికి అనమాట. ముందుగానే ఇట్లా 2 inches గ్యాప్తో తీసుకోవచ్చు, లేదంటే ఫింగర్ సాయంతో కూడా ఈ మార్కింగ్ చేసుకోవచ్చు మనము క్లాత్ పైన. ఫస్ట్ ఈ బీడ్స్ తీసుకొని మనము కాటన్ థ్రెడ్కి, నీడిల్కి ఎక్కించుకున్న తర్వాత ఒక 4 strands తీసుకోవచ్చు. దీనికి ఈ విధంగా నాట్ వేసేసుకొని మనము ఎన్ని బీడ్స్ కావాలంటే అన్ని బీడ్స్తో మనం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 4 beads మాత్రమే యూజ్ చేస్తున్నాను. 4 beads అనేటివి మీకు నచ్చినటువంటి బీడ్స్ తీసుకోవచ్చండి. నేను యాంటిక్ బీడ్ వాడాను ఇందులో. యాంటిక్ బీడ్ అయితే కొద్దిగా లుక్ డిఫరెంట్గా ఉంటుంది శారీ కుచ్చుకి. సో అందుకని నేను ఈ టైప్ ఆఫ్ బీడ్ తీసుకున్నాను. కస్టమర్స్ కూడా అదే అడిగారు. సో అందుకని నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత 4 beads వేసి అట్ ఏ టైం ఒకటేసారి మనం నాట్ అన్న వేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఇంకొకసారి స్టిఫ్గా ఉండడం కోసం ఈ విధంగా బీడ్స్లోంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా ఈ విధంగా మొత్తంగా అంతా తీసుకోవచ్చు అన్నమాట. నీడిల్ని ఆ విధంగా మొత్తంగా కుచ్చేసుకోవచ్చు. 4 beads మళ్ళీ ఒకసారి రౌండ్ తీసుకొని టైట్గా ఉండడానికి కోసం ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను మీకు. మనకి థ్రెడ్ నుంచి బీడ్స్ అనేవి ఊడి రాకూడదు కాబట్టి 4 strands అక్కడ తీసుకొని మళ్ళీ టైట్గా స్టిఫ్నెస్ కోసం ఈ విధంగా చేసి నాట్ వేసేయాలన్నమాట. ఈ నాట్ అనేది కానీ, ఈ స్టార్టింగ్ బీడ్స్ అనేది కానీ నన్ను కొత్త వాళ్ళు ఎవరైనా బిగినర్స్ చూస్తూ ఉంటే నేను ఐ బటన్ లింక్ ఇస్తాను. నా ప్రీవియస్ వీడియోస్ని వాచ్ చేయండి, ఎలా ఈ విధంగా నాట్ వేసుకోవాలని చూపిస్తాను దాంట్లో స్టార్టింగ్ వాళ్ళకి. బిగినర్స్కి ఎవరో ఒకరు, డే బై డే ఒకరు బిగినర్ అయితే ఉంటారు కదండి, సో వారి కోసం నేను ఐ బటన్ లింక్ ఇస్తాను. ఈ విధంగా నాట్ వేసేసినాక వెనక నుంచి కట్ చేసేయచ్చు అన్నమాట. మనకు స్టిఫ్గా ఉంది చూసుకొని లూజ్ రాకూడదు అంతే. ఇంకా 2 knots వేసుకోవాలంటే నాట్ వేసుకోవచ్చు మీరు. ఇక్కడికి చాలా అంటే అక్కడికి కట్ చేసేయచ్చు అన్నమాట. సో వీడియో నచ్చితే ఒకసారి లైక్ ఇచ్చేయండి. లైక్ ఇచ్చినాక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకుండా నొక్కండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. తర్వాత ఫైనల్గా ఇలా కుచ్చు కట్టేసిన తర్వాత ఈ విధంగా లుక్ కనబడుతుంది. సో సింపుల్గా స్పీడ్గా అయిపోవాలి అనుకుంటే ఈ విధంగా సింపుల్గా నేను బీడ్స్ ఎక్కువ లేకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.